దేశంలోకి కొత్త రకం డ్రగ్ ఎంట్రీ ఇచ్చింది. మయన్మార్ నుంచి ఇక్కడకు దర్జాగా దిగుమతి అయిపోతుంది. ఇంతకీ ఈ మయన్మార్ మహమ్మారి ఇక్కడికి ఎలా వస్తున్నట్టు, హైదరాబాద్ అడ్డాగా నడుస్తున్న ఈ కొత్త మాఫియా ఎక్కడికి, దేశంలోకి వీళ్ళు ఎలా వచ్చారు? హైదరాబాద్లో మయన్మార్ శరణార్థుల శిబిరం ఉంది. ఈ శిబిరంలో వేలాది మంది బర్మా నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లుంటారు. వీళ్లు ఇక్కడే ఉండటానికి నానా యత్నాలు చేస్తుంటారు. రావటమే కాదు, ఇక్కడి గుర్తింపు కార్డులను అక్రమంగా తీసుకుంటున్నారు. ఆధార్తో పాటుగా పలు ప్రభుత్వ గుర్తింపు కార్డులను తీసుకుని లబ్ధి పొందుతున్నారు. ఇక్కడి అభివృద్ధి ఫలాలను పొందటమే కాదు, కొన్ని కేసుల్లో నిందితులుగానూ నిలుస్తున్నారు. మయన్మార్ దేశస్తులపై నిఘా పెట్టిన పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. బాలాపూర్లోని శరణార్థుల శిబిరంలో ఉంటున్న అభిబాన్ రెహమాన్, మహమ్మద్ రహీం కదలికలపై అనుమానం వచ్చింది పోలీసులకు. వీళ్లను అరెస్టు చేయగా వెలుగు చూశాయి కొన్ని కొత్త నిజాలు. బాలాపూర్లో వీళ్లు నార్కోటిక్ డ్రగ్స్ అమ్మేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ ట్యాబ్లెట్లను యాబా పేరిట విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిందితులపై ఎన్డీపీఎన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చెర్రీ రెడ్ కలర్లో ఉన్న డ్రగ్స్ అత్యంత ప్రమాదకరం. బర్మాకు చెందిన సలీం నుంచి కొరియర్ ద్వారా నిందితుల దగ్గరకు వచ్చాయి ఈ డ్రగ్స్. ఒక్కో డ్రగ్ ట్యాబ్లెట్ ధర 200 నుంచి 300 రూపాయలు పెరుగుతోంది. ఈ డ్రగ్ తీసుకుంటే 3 రోజుల పాటు ఎలాంటి నిద్ర లేకుండా ఉండిపోతారు. దీనికి తోడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా సరే ధైర్యంగా చేసేస్తారు. అంత తెగింపు వచ్చి ఒంట్లో వాలుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్లు మన కంట్రోల్లో ఉండరు. వీళ్లేం చేస్తారో వీళ్లకే తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఈ డ్రగ్ తో 2-3 డేస్ దాకా అలర్ట్నెస్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. అది మనం చూడాలా. సో ఇది బ్యాన్ డ్రగ్. అది ఈ డ్రగ్ స్మోకింగ్ కానీ అదర్వైజ్ డైరెక్ట్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇద్దరు కొంతకాలం నుంచి చట్టవిరుద్ధంగా బాలాపూర్లో ఉంటున్నారు. వీళ్ల దగ్గర 1330 డ్రగ్ ట్యాబ్లెట్స్ దొరికాయి. మొత్తం 9 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ బ్యాంకాక్, బంగ్లాదేశ్, థాయిలాండ్, మయన్మార్, సింగపూర్ లాంటి దేశాల్లో పెద్ద మొత్తంలో వాడుతున్నారు. ప్రతి ప్యాకెట్లో 200 దాకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ డ్రగ్ పేరు వచ్చేసి యాబా అని అంటారు. యాబా అది థాయిలాండ్లో థై భాషలో యాబా అంటే మ్యాడ్ డ్రగ్. మయన్మార్లో యాబాగా పిలుస్తుంటారు ఈ మాదక ద్రవ్యాలను. ట్యాబ్లెట్స్ రూపంలో తయారు చేసి వీటిని అమ్ముతుంటారు. వీటిని అమ్ముతూ పోలీసులకు చిక్కిన అబీభూష్ రెహమాన్ సెంటరింగ్ వర్క్ చేస్తుంటాడు. మహమ్మద్ రహీం వాటర్ వర్కర్ గా పనిచేస్తుంటాడు. మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్ లో ఎక్కువగా లభిస్తుంది మాదక మహమ్మారి. అక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తున్నట్లు అనుమానం. వీళ్ల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇది మాత్రం ఫస్ట్ టైం ఇది రోహింగ్యా ఇద్దరు యూత్ బ్రింగింగ్ డ్రగ్స్ ఫ్రమ్ అక్కడ మయన్మార్ కానీ బంగ్లాదేశ్, థాయిలాండ్ ఆ ట్రయాంగిల్ ఏముంది. హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చిపడుతున్న ఈ కొత్త రకం డ్రగ్స్ ను ఎక్కువగా యూత్ కు సరఫరా చేస్తున్నారని గుర్తించారు పోలీసులు. వీళ్ల నుంచి మరింత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు.